व्यक्ति नारा चंद्रबाबुना गार इक मैनारटी व्यक्ति का नपा अवसर उ प्रजा गुर्तिवसर तेलुगुदेश पार्टी और लौकिक पार्टी मत सामरस्या कापड़े पार्टी तेलुगुदेश पार्टी राक मुन एन्टी रामाराव गारु मुख्यमंत्री का हैदराबाद पातनगर में సంవత్సరానికి రెండు మూడు కర్ఫ్యూ మత ఘర్షణలు జరిగాయి. అమాయక హిందూ ముస్లిం సోదరులు సోదరుల్ని హత్య కాయింపబడేవారు. అక్కడ ఎవరూ కూడా మత సామరస్యాన్ని కాపాడడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఓటేసినా ఓటేయకపోయినా అందరి ప్రాణాలు సమానం. నేను ముఖ్యమంత్రి అయిన ఒక వర్గానికి కాదు అన్ని వర్గాలకి నేను ముఖ్యమంత్రి. ఎందుకు హైదరాబాద్ పాతబస్తీలో సంవత్సరానికి రెండు మూడు సార్లు మత ఘర్షణలు జరుగుతున్నాయి? 15-20 రోజులు కర్ఫ్యూ ఎందుకు విధిస్తున్నారు? సామాన్య ప్రజలు పిల్లలు పాలు లేక నీళ్లు లేక తింటానికి తిండి లేకుండా ఎందుకు అవస్థ పడుతున్నారు? దీనికి మూల కారణాలు చూడండి అని చెప్పి ఆనాడు 83లో ఎవరైతే మత ఘర్షణ సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ద్వారా శిక్షించి హైదరాబాద్ నుండి వాళ్ళు తరిమి కొట్టిన తర్వాత హైదరాబాద్ ఈ రోజు కొరకు కూడా మత సామరస్యం కాపాడటానికి నాంది పలికింది ఎన్టి రామారావు గారి విషయాన్ని కొనిస్తున్నాం మన యాసులా. ఆ రకంగా మత సామరస్యానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా సందర్భం మన చేస్తున్నా. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎత్తి చూసుకోండి. ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని విఘాతం కల్పించే శక్తులకి ఎప్పుడు కూడా ఊతం ఇవ్వలేదు. అటు ముస్లింలు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఏ కులం వారైనా సరే ఏ మతం అయినా సరే అందరూ కూడా శాంతియుతంగా సహజీవనం సాగించే విధంగా చక్కటి శాంతియుత వాతావరణం కల్పించింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా ఇస్తున్నాము మనం చేస్తున్న. ఆనాడు అన్ని వర్గాలకు కూడా ఆర్థిక పరమైన సహకారం అందించే సంస్థలు ఉండేవి కానీ మైనారిటీల కోసం ఉండేది కాదు. 35 సంవత్సరాలుగా ముస్లిం ఓట్ల మెజారిటీతో మరి గద్దెలెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీల కోసం ఆలోచన చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు బీసీలుగా ఆర్థిక శాఖ సహకారం సంస్థ ఉంది, ఎస్సీలకు ఉంది, మహిళలకు ఉంది, ఎస్టీలకు ఉంది, అందరికుంది, మైనారిటీలకు ఎందుకు లేదని అడిగి ఆనాడు 1985లో మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది ఆనాడు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని కూడా ఇస్తున్నాం మనం చేస్తున్న. ఆ రకంగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి మైనారిటీలకి ముస్లింలకి ఒక విడదీయని అనుబంధం ఉంది. ఆ ప్రేమ వివరాలు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా మైనారిటీ వర్గాల మీద చూపెడుతుంది. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ ముస్లింలకి అన్ని రకాలుగా ప్రోత్సహించే పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మసీదులు కట్టించడంలో కానీ ఉర్దూ భాష వికాసం కోసం కానీ వక్ఫాస్ను సంరక్షించడం విషయంలో కానీ అదే రకంగా ఇమాం మహల్లకి వేతనాలు ఇవ్వడంలో కానీ అన్ని విషయాలుగా అగ్రగామిగా ఉన్నారు. ఆఖరికి పేద మహిళలు పెళ్లి చేసుకోవడానికి దులహన్ పథకం ద్వారా 50,000 ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు సున్నా అయిపోయినాయి. ఒక్కటి కూడా మైనారిటీ వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఈరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటి కూడా చేయట్లేదంటే ఎవరు నిజంగా మైనార్టీల్ని మరి అభివృద్ధిని ఆకాంక్షవారనేది ఈనాడు మైనార్టీ సోదరులు గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీగా మత సామ్రాజ్యం కొడుకున్న పార్టీగా ముస్లింల ఆర్థిక రాజకీయ సామాజిక అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించడానికి